ప్రేమ ఎన్నో యుద్ధాలను, మహమ్మారులను, విపత్తులను ఎదుర్కొని నిలబడింది. కరోనా వైరస్ ను కూడా ఎదిరించి నిలబడుతుంది. వీడియో ఆడియో చాట్లలో కొత్త ఆప్షన్లు, ప్లే ఇన్ యాప్ గేమ్స్, ఆకర్షించే ఫోటోలకు మాస్క్లతో డేటింగ్ యాప్స్ మరింత పాపులర్ అవుతాయి. వీడియో డేట్స్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. అంటే ప్రజలు ఇకపై కూడా క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయొచ్చు, కానీ అవన్నీ తమ ఇళ్ల నుంచే. మీ ఫేవరెట్ రెస్టారెంట్లలో డేట్ నైట్స్ మళ్లీ మొదలవుతాయి. అయితే భౌతిక దూరం పాటించేందుకు ఆసక్తికరమైన ఏర్పాట్లుంటాయి. సరదాగా డేటింగ్ చేయడం, అనేక మందితో లైంగిక సంబంధాలు ఇకపై ఉండకపోవచ్చు. శారీరకంగా దగ్గరగా ఉండాలనుకునేవారు ఆ కోరికను తీర్చుకోవడానికి సెక్స్ బడీస్ను ఎంచుకోవచ్చు. భారీ హంగులు, ఆర్భాటాలతో జరిగే పెళ్లిళ్లు ఇకపై చిన్న విషయంగా మారిపోవచ్చు. డిజైనర్ మాస్క్లు, శానిటైజర్లను సరఫరా చేసే వెయిటర్లు, అతిథుల కోసం లైవ్ వీడియో స్ట్రీమింగ్ లాంటివి మనం చూడొచ్చు. సహజీవనం చేసే జంటలు, కలిసి జీవించేవారు తమ భావోద్వేగాలను తృప్తిపరుచుకునేందుకు రకరకాల సామాజిక బంధాలను ఎంచుకోవచ్చు. వైరస్లు రావచ్చు పోవచ్చు, కానీ డేటింగ్, రిలేషన్షిప్స్ మాత్రం మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది కదా.